చెప్పండి తాత గారు అండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది, మాకు అన్ని వసతులు ఏమి బాగానే చూపిస్తుండ్రు, మాకు పింఛను కానీ ఏమో ఇంటికి తెచ్చిస్తుండ్రు. గతంలో ఇచ్చారా మరి? గతంలో మాకు అంత ఇవ్వలేదు, మనకు జగన్ అన్న వచ్చినాక మాకు ఒకరు మెరుగ్గా చేశాడు, చేసి మాకు ఏది ఇబ్బంది అయినా మాకు చేస్తానన్నాడు. ఈ భూమి బొట్టు పట్టాలు ఏమంటే మేము కొంతమందికి రైతులకి ఇచ్చారు, మా బొట్టు లేబర్ మేము ఇయర్ చుట్టూ తిరిగి తిరిగి అడుగుతూ ఉంటే చేస్తాం చేస్తాం అంటామన్నారే, కానీ మాకేం చేయలే. మాకు సర్వే చేసి మా పొలాలలో రాళ్ళు అద్దులు మాకు రా వేయించలేదు. మేమేం తిరుగుతున్నాం, రైతులకేం వేశారు, రైతులకేం వేశారు, మా లేబర్కేం వేయలేదు. మేము ఈ రకంగా నానే శ్రమ పడుతున్నాము. ఒక ఇద్దరు ఆడపిల్లకాయలు మాకు, ఒక మగ పిల్లవాడు, పిల్లకాయలు పెళ్ళిళ్ళు చేసుకొని ఒక 30 సెంట్లు చేను అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మిన దానికి ఆ రిజిస్ట్రేషన్ పత్రం ఇస్తేనే, ఖాతాలు ఇస్తేనే కొలవ డబ్బులు కడతాను అంటున్నాడు కొన్న రైతు. ఈ ఆరో చుట్టూ తిరిగితే శాస్త్రం చేస్తాం అంటే మాకు ఏ ఆరాధ్యం చేయట్లేదు. రైతులకేమో చేస్తున్నారు, మా బోట్ వాళ్ళనేమో వెనక్కి రేపు అంటేనే చెప్తామారు. అది పరిస్థితి. జగన్ అన్న వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు ఏమి బాగానే ఉన్నాయి. ఇది చిన్నగా మాకు ఏదన్నా ప్రాంకీ సుదర బాగలేదు, అంబులెన్స్కి ఫోన్ చేస్తే చిన్నగా వస్తుంది, పోతున్నాం, చూపించుకుంటున్నాం. అన్నీ వసతులు ఏమి బాగానే ఉన్నాయి. అంతకుముందు మాకు చంద్రబాబు అయ్యాలో మాకు ఏ ఆదరవ లేదు. వచ్చి కరెంటు ఎలగతామని కూడా పట్టపోగులే కరెంటు పెరిగేసేది, నానా కాపరి చేస్తున్నాడు. ఇప్పుడు కరెంటు భయం అనేది మాకు లేకుండా మాకు బాగా వసతిగానే ఉంది. ఇది సంగతి. సరే, మరి నెక్స్ట్ మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు నెక్స్ట్ జగన్ అన్న రావాలని మా కోరిక. జగన్ గారే కావాలి, ఆయన వస్తేనే మళ్ళీ మంచి. జగన్ అన్నే రావాలని మా కోరిక ఉంది. బాబు గారు నేను ఓడిస్తాను, మీకు మంచి పథకాలు ఇస్తాను జగన్ గారి కంటే అని అంటున్నారు. ఏం పథకాలు ఇచ్చినా తా అప్పుడు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ రైతులకే దాని వాళ్ళకి పోయిందే కానీ మాకేమీ పోలా. రాజశేఖర రెడ్డి వచ్చిన సంవత్సరము మాకు అన్ని వసతులు, మాకు రైతు భరోసా, కరెంటు అన్నీ బాగానే, అన్నీ సంతకమే పెట్టేశాడు. మాకు అన్ని సంతకాలు పోయినాయి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. అదే విధంగా ఇప్పుడు మాది బ్యాంకీలో లప్పు ఉంటే వాళ్ళు వచ్చి దిప్చి చేస్తాము, ఆస్తులు ఎలా వేస్తామని చెప్పి చెప్తామారు. అప్పుడు చంద్రబాబు ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, పోయినాడు, గెలిచినాడు, మళ్ళీ ఆ మాటే లేదు. మళ్ళీ ఇప్పుడు బ్యాంకీ వాళ్ళు ఏమో తిరగతామారు, చేస్తామారు. మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఈ బ్యాంకీ గురించి. ఆ చంద్రబాబు మాకేం చేయలే, ఏదో జగన్ అన్న వచ్చేటాడు మాకు సహాయం చేస్తాడని మా ఆశ ఉంది. నమస్కారం అండి. మమ్మీ గారు అండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది, ఇట్లాటికే మాకు పింఛను రాలేదు. బిడ్డలకు అవుతారు పిల్లవాళ్ళు 5,000 రావాల్సింది, 3,000 వస్తుంది. ఆ బిడ్డలు కుంటి పిల్లకాయలు ఇద్దరు కుంటోళ్ళు బతికేలా బెనుడు చచ్చిపోయినాడు. ఏమి దొరుకుదారు అందరూ ఏమి లేదు నాకు. ఏం చేశాను నాకు రాలి, ఇప్పటికి 45 సంవత్సరాలు వస్తున్నాయి. మాకు ఈ 45 సంవత్సరాలకి గుమ్మడమ్మా, ఈ 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తారా? అవి వచ్చినాయి రెండు మాటలు వచ్చాయి. అబద్ధం చెప్పకూడదు. పిల్లలకి కొంచెం ఇబ్బంది. అదిగో బిడ్డలు అదే వాళ్ళకి, మా పేరు చచ్చిపోయినా కానీ, మా భర్త చచ్చిపోయినా కానీ, ఆటో టాక్ వచ్చినా కానీ 10 రూపాయలు కూడా ఇలా. ఇక్కడ రోడ్లు మీకు ఎలా అనిపిస్తుంది? డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందా? బాగానే ఉంది, బాగుంది. మంచినీటి సమస్య నీళ్ళు మాకు ఇప్పుడు వస్తాయి సార్. ప్రాబ్లం లేదు. మరి నెక్స్ట్ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అంటారా, లేదంటే ఇంకెవరన్నా వస్తే బాగుంటుంది? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే గెలిపించి మనం నేను ఒకదాన్ని జగన్ డబ్బులు ఇది ఇంకా రైతు బరా.